ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. పట్టణంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ. జస్టిస్ కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ మరియు ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రజలు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు జస్టిస్ కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ మరియు ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మాజీ చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి సహకారంతో సోమవారం తాండూరు పట్టణంలోని అన్ని వార్డుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. సోమవారం పట్టణంలో 4 ట్రాలీలు ఆటోలతో తాండూరు పట్టణంలో 36 వార్డుల్లో ఈ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వరరెడ్డి యువసేన నాయకులు రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు పట్టణంలో ముందు జాగ్రత్తగా కొండ విశ్వేశ్వరరెడ్డి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడం జరిగిందని అన్నారు. ప్రజలందరూ మాస్కులు తప్పనిసరిగా ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని తెలిపారు. కరోనా సోకితే అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని అన్నారు. అలాగే మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సేవలు మరువలేనివని అన్నారు. ప్రజలకు నిత్యం ఏదో విధంగా ఆయన తన వంతు సహకారాన్ని అందిస్తున్నారని తెలియజేశారు. గత సంవత్సరం కూడా కరోనా నియంత్రణలో భాగంగా పట్టణంతో పాటు గ్రామాల్లో కూడా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి జావిద్, కాంగ్రెస్ యువ నాయకులు కావలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు ఎక్స్ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి సహకారంతో నేడు తాండూరు పట్టణంలో ప్రతి గల్లీకి శానిటైజర్ చేయడం జరిగింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ చెవెళ్ళ పార్లమెంట్ మీ నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు శానిటైజర్ చేస్తుండు. అందులో భాగంగా నేడు తాండూరు పట్టణంలో గల్లీ గల్లీలో తిరిగి శానిటైజర్ చేయించడం జరిగింది. జేకేఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జస్టిస్ కొండ మాధవరెడ్డి ఫౌండేషన్లో ఈరోజు ఎక్స్ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గత సంవత్సరం కరోనా నేపథ్యంలో తాండూరులో దాదాపు 10 మండలని తాండూరుకు పంపించడం జరిగింది శానిటేషన్ చేయడానికి. అలాగే తాండూరులో కాకుండా నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కూడా శానిటైజర్ మండలం పంపించి మరి ఊరూర వాడవాడ మరి శానిటైజర్ కొట్టించడం జరిగింది. మరి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన సేవా దృక్పథ వ్యక్తి. ఎప్పుడు ఏ ఆపదలున్నా సేవా కార్యక్రమంలో వారి తాత నుంచి వచ్చిన ఇది ఆయనకు వాళ్ళ తాత ఆయన మరి వాళ్ళ తండ్రి మరి అందరు కలిసి సేవా దృక్పథంలో ఉండి ఈరోజు రంగారెడ్డి జిల్లా ఈరోజు పేరునుందంటే ఆయన తాతగారి పిల్ల జస్టిస్ కొండ రంగారెడ్డి పేరు మీద ఉన్నది. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కార్యక్రమాలు పోరాడిన వ్యక్తి ఈరోజు జస్టిస్ కొండమాధవరెడ్డి గారు. ఆయన ఈయన కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఎన్నో కార్యక్రమాలు ఆయన కూడా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన మహావ్యక్తి. ఈరోజు ఎక్స్ ఎంపీగా ఉండి ఈరోజు సేవా దృక్పథంతో సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నాడు.